అధ్యక్ష, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మీద ఈ తీర్మానం చేయాల్సి చేసి పంపించాల్సిన అవసరం ఎందుకు అంటే అధ్యక్ష, కారణం రాష్ట్ర స్థాయిలో జనాభా గణనకు ప్రత్యేక విధానం అంటూ ఏది లేదు ఉండదు కాబట్టి అధ్యక్ష, అందుకే ఈసారి జనాభా లెక్కల్లో కులాల గణన చేయాలన్న డిమాండ్కు మనం ఈ శాసనసభ తరపున మద్దతు పలుకుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, బ్యాక్వర్డ్ క్లాసు అన్నది బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, దాన్ని బ్యాక్ బోన్ క్లాసుగా మార్చడానికి ఈ 2.5 సంవత్సరంలో వేయని అడుగు లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తామన్నాను. గర్వంగా అధ్యక్ష, అధ్యక్ష, ఈ 2.5 సంవత్సరాలుగా మనస వాచ కర్మల వీరందరినీ కూడా రాజకీయంగాను సామాజికంగాను ఆర్థికంగాను వీరందరినీ కూడా పైకి తీసుకుని రావాలి అని చెప్పి విప్లవాత్మక మార్పులన్నీ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇంకా వారికి మంచి చేసే కార్యక్రమం జరగాలి అని అంటే ఈ బీసీల జనగణన డిమాండ్ సంపూర్ణంగా నెరవేరితే ఇంకా మంచి చేసే వెసులుబాటు పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, అందుకోసమే ఈ గౌరవ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, వెనుకబడిన వర్గాల వారి హేతుబద్ధమైన డిమాండును కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని కులపరంగా బీసీలు లేదా కేంద్ర ప్రభుత్వం వారి భాషల్లో ఓబీసీలు వీళ్ళ జనాభా గణన చేయాలని గౌరవ శాసనసభ తరపున తీర్మానం చేసి కోరుతా ఉన్నాం అధ్యక్ష.